అందరికీ నమస్కారం తులసి తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజే కార్తీక మాస శివరాత్రి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈరోజు ఏం చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు కలిగి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం శివధ్యాన తత్పురుడు అయిన ఒక భక్తుడు ఉండేవాడు అతడు మట్టి కుండలను చేస్తూ జీవనం గడిపేవాడు అదే వృత్తిని చేపట్టి శివభక్తులను ఎంతో భక్తితో సేవించేవాడు మంచి గృహస్థుడు గృహస్థు ధర్మాన్ని యధావిధిగా పాటిస్తూ వచ్చిన శివభక్తులను ఆనందంగా సేవిస్తూ తాను తయారు చేసిన పాత్రలను శివభక్తులకు ఉచితంగా ఇచ్చేవాడు ఆ మహాశివుణ్ణి నీలకంఠుడిగా భక్తిగా కొలిచేవాడు ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఆ మహాశివుడు ఆలాహలాన్ని మింగిన వైనాన్ని ఆయనను కొలిచిన వారికి రక్షకుడిగా పాపాలన్నీ పోగొట్టి తన లోకానికి తీసుకువెళ్తాడని అందరికీ చెబుతూ ఉండేవాడు ఎప్పుడూ కూడా ఆ నీలకంఠుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు కాబట్టి అందరూ ఆయన్ని నీలకంఠ నాయనర్ అని పిలిచేవారు ఇన్ని మంచి గుణాలు ఉన్నా అతను ఒకరోజు కామానికి వసుడై ఒక వేష దగ్గరికి వెళ్ళాడు ఇంటికి రాగానే అతడి భార్య ఈ విషయాన్ని పసిగట్టింది ఎంతో బాధపడింది విషయం గ్రహించిన బయటపడకుండా భర్తకు సేవ చేస్తూనే ఉంది కానీ దాంపత్య భావాన్ని మనసులోంచి బయటకు తీసివేసింది భర్తను ముట్టుకొనివ్వటం లేదు భర్తకు ఆమె ప్రవర్తన అర్థం కాలేదు ఒకరోజు కోరికతో ఆమెను సమీపించగా ఆమె నీలకంఠుడి పైన ఆన పెట్టి ఆమె భర్తతో ఇలా అంది ఆ నీలకంఠస్వామి స్వామి పేరుతో మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు నుండి మమ్మల్ని తాకకండి అని అంటుంది భార్య మమ్ముల్ని అంది కాబట్టి ఈ లోకంలో ఏ స్త్రీని తాకకూడదని నీలకంఠ నాయన నిర్ణయించుకున్నాడు పరమశివుడిపై ఆయనకి అంతటి అనన్యమైన ప్రేమ ఈ విధంగా ఒకరినొకరు తాకకుండా జీవించడం మొదలుపెట్టారు ఈ విషయం గురించి బయట ఎవరికీ తెలియనివ్వలేదు ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి భార్యభర్తలు వృద్ధులయ్యారు వారిద్దరిని చూసి ఆ మహాశివుడు ఎంతో ఆశ్చర్యపోయాడు వీరి చరిత్ర ఎలాగైనా అందరికీ తెలియాలి అని వారి ఔనిత్యాన్ని లోకానికి చాటి చెప్పాలి అని ఆ మహాశివయ్యకు అనిపించింది ఒకరోజు ఆ మహాశివుడు ఒక శివయోగిగా మారి నాయనరింటికి వచ్చాడు భార్యభర్తలిద్దరూ యోగిని ఆహ్వానించి సపర్యలు చేశారు యోగి రూపంలో ఉన్న ఆ మహాశివుడు ఒక భిక్షపాత్రను నీలకంఠ నాయనర్కిచ్చి ఇలా అన్నాడు ఓ నాయనర్ నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వస్తాను దీనిని నీ దగ్గర సురక్షితంగా ఉంచు ఈ లోకంలో ఇది అత్యంత విలువైనది దీని తాకితే ఏ వస్తువైనా పవిత్రమవుతుంది కాబట్టి ఇది నాకు ఎంతో ముఖ్యమైనది అందుకని దీనిని జాగ్రత్తగా కాపాడమని చెప్పి యోగి వెళ్ళిపోయాడు నీలకంఠ నాయనర్ దాన్ని జాగ్రత్తగా చూడసాగాడు చాలా కాలం తర్వాత ఒకరోజు శివయోగి తిరిగి వచ్చి నీలకంఠ నాయనర్ను భిక్షపాత్ర గురించి అడిగాడు ఇంతకుముందే యోగి రూపంలో ఉన్న ఆ మహాశివుడు ఆ పాత్రను అక్కడ లేకుండా మాయం చేయడం జరిగింది నీలకంఠ నాయనర్ భిక్షపాత్ర కోసం ఇల్లంతా వెతికాడు కానీ ఎక్కడా కూడా భిక్షపాత్ర కనిపించలేదు ఇదేదో మాయగా ఉంది అని అనుకుని ఎంతో భయపడ్డాడు యోగి ఏమంటాడో అనే భయంతో వణుకుతూ యోగి పాదాలపై పడ్డాడు స్వామి భిక్షపాత్ర కనిపించడం లేదు నన్ను క్షమించండి అన్నాడు దాంతో యోగికి ఎంతో కోపం వచ్చింది యోగి నాయర్ని నువ్వు దొంగవి మోసగాడివి అని నిందించాడు ఆ పాత్ర కంటే ఇంకా విలువైన పాత్రనిస్తానని నాయనర్ యోగితో అన్నాడు అయినా దానికి శివయోగి ఒప్పుకోలేదు పదే పదే ఆ పాత్రని తాను దొంగిలించలేదని ఏదో మాయగా అది కనిపించటం లేదని అది ఎలా మాయమైందో తనకు తెలియదని ఎన్నో విధాలుగా చెప్పాడు నీలకంఠ నాయనర్ తర్వాత యోగి నీలకంఠ నాయర్తో ఇలా అన్నాడు నీవు చెప్పేది నిజమైతే నీ భార్య చెయ్యి పట్టుకుని ప్రమాణం చెయ్యి అని అడిగాడు కానీ ఆ మహాశివుడి మీద ఒట్టు పెట్టాడు కాబట్టి జరిగింది యోగికి చెప్పకుండా నేను నా భార్యను ముట్టుకోను అన్నాడు నీలకంఠ నాయనర్ దానికి శివయోగి నువ్వు దొంగతనం చేశావు కాబట్టి నీ భార్య చెయ్యి పట్టుకోను అని అంటున్నావు అందుకు దొంగతనం నేరం కింద రాజుగారి న్యాయస్థానానికి తీసుకువెళ్తాడు శివయోగి అక్కడ కూడా శివయోగి చెప్పినట్లు రాజుగారు కూడా ప్రమాణం చేయాలి అని ఆజ్ఞాపించారు నీలకంఠ నాయనర్ అతడి భార్య ఏమీ చేసేది లేక ఒక కర్ర తీసుకొని చెరొక కొన పట్టుకొని చెరువులో మునుగబోయారు దానికి ఆ శివయోగి ఇలా అన్నాడు మీరిద్దరూ కర్ర పట్టుకొని కాదు ఇద్దరు ఒకరి చెయ్యిని ఒకరు పట్టుకొని నీటిలో మునగాలి అని ఆదేశించారు నిజం నిరూపించాలి అంటే ఇద్దరు చేతిని పట్టుకొని నీటిలో మునగాలి అనే ఆదేశం విన్న నాయనర్ నిజాన్ని దాచలేక భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో అందరికీ తెలియజేశాడు ఆ మహాశివుడి మీద ఆనవేసినట్లు చెప్పాడు కాబట్టి నేను నా భార్య చేతిని పట్టుకొని చాలా సంవత్సరాలయ్యింది నేను నా భార్య చెయ్యి పట్టుకుంటే మాట తప్పిన అవుతాను ఇది ఆ మహాశివుడు సహించడు అని నాయనర్ చెప్పాడు ఇక శివయోగి సరే అయితే మీరిద్దరూ ఆ కర్రను చెరొక కొన పట్టుకొని నీటిలో మునగండి అన్నాడు అలా వాళ్ళిద్దరూ నీటిలో మునగగానే అక్కడ ఒక విచిత్రం జరిగింది ఇద్దరూ నీట మునిగి తేలగానే వారిద్దరూ యవ్వనవంతులుగా మారిపోయారు అక్కడ ఉన్న వారందరూ ఇదంతా చూసి ఎంతో ఆశ్చర్యపోయారు వెంటనే శివయోగి అంతర్ధానమైపోయాడు పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమై మీరు అత్యంత భక్తితో జీవనం సాగించిన విషయాన్ని అందరికీ తెలియజేయాలని మేము ఇలా చేశాము అలాగే మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో నిరంతరం ఉండడం వలన మీరు తిరిగి యవ్వనవతులుగా మారారు మీరు శాశ్వతంగా యవ్వనవంతులుగా మా లోకంలో నివసించండి అని వారిద్దరినీ తమ లోకానికి తీసుకుపోయారు ఆ పార్వతీ పరమేశ్వరులు చివరకు వారిద్దరికీ శివ సాన్నిధ్యం లభించింది కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఆ పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదియోగి శివుడు పార్వతీదేవిల వివాహం అనేది ఒక గొప్ప వేడుక పార్వతీదేవి ఒక యువరాణి కాబట్టి ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు ఒకరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు అప్పుడు పెళ్ళికొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో మస్తకం విభూది రాసుకుని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి అక్కడికి వచ్చాడు ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు అతని పరివారంలో ఉన్న జీవులంతా మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన అలాగే వక్రీకరించిన రూపాలతో ఉన్నారు ఎవరికీ అర్థం కానీ ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు మీనాదేవి పార్వతీదేవి తల్లి పెళ్ళికొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఉండడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఎలా ఉన్నా పర్లేదు నాకు కావలసింది మీరు కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది శివుడు సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు అప్పుడు అందరూ శివుణ్ణి చూసి సుందరమూర్తి అన్నారు అంటే వాళ్ళు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నమాట శివుడు పెళ్లిపీటల మీద కూర్చున్నాడు భారతదేశంలో ముఖ్యంగా ఇలాంటి వివాహాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పుట్టు ఎంతో గొప్పగా చెబుతారు వారి వంశం ఎక్కడి వారు ఎలాంటి రక్తం నుండి వచ్చారు అంటూ వాళ్ళ వంశవృక్షం గురించి చెబుతారు పెళ్లి విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు హిమాలయ ప్రాంతాలన్నిటికీ రాజు వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మరి ఇప్పుడు పెళ్లి కొడుకు ఏంటి అని అడిగారు శివుడు మౌనంగా అలా కూర్చొని ఉండిపోయాడు ఆయన ఏమీ చెప్పలేదు పోని వారి పరివారంలో వారి భాషను అర్థం చేసుకునేవారు కూడా ఎవరూ లేరు వారేమో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది పుట్టు పూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతురిని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు ఆయన తల్లిదండ్రులెవరో తెలియదు ఏ వంశమో తెలియదు ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని ఏకతార పట్టుకుని ముందుకు వచ్చాడు దానితో టంగ్ టంగ్ అని శబ్దం చేస్తున్నాడు రాజుకి మరింత కోపం వచ్చింది ఇప్పుడు ఏకతార ఎందుకు వాయిస్తున్నారు అని అడిగాడు నారదుడు ఇలా అన్నాడు ఇదే అతని మూలం అతనికి తల్లి లేదు తండ్రి లేడు అయితే అతనికి మూలమేది అంటే టంగ్ అని మూలనాదం ప్రకంపన నాదం నుండి ఆయన ఆవిర్భవించాడు ఆయనకు తల్లిదండ్రులు లేరు తాత ముత్తాతలు వంశవృక్షమే లేదు ఆయన స్వయంభువు స్వయంగా సృష్టించుకున్నవాడు పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన అని నారదుడు తెలియజేశాడు తరువాత శివపార్వతుల వివాహం సమస్త దేవతలు రాజులు రాణులు అందరి మధ్య వైభవంగా జరిగింది ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది